upma tayar chestunanu daniki kavalsina padarthalu ఉదయం మిగిలిన ఇడ్లీలు చల్లగా అయిపోతే తినాలంటే ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వీటిని ఉప్మా లాగా తయారు చేసుకొని తింటే బాగుంటుంది పిల్లలు కూడా ఎంత ఇష్టంగా తింటారు ఇప్పుడు దీని తయారీ విధానం ఎలాగో చూద్దాము ముందు ఇడ్లీలను మెత్తగా ఇలా స్మాష్ చేసుకోవాలి చల్లగా ఉంటే ఇడ్లీలు తినాలనిపించదు కాబట్టి ఇలా ఇన్స్టెంట్గా వేడివేడిగా పిల్లలకు ఉప్మా చేసి పెడితే సాయంత్రం ఇష్టంగా తింటారు ఇప్పుడు దీని తయారీ విధానం ఎలాగో చూద్దాము ఇలా ఒక పెద్దది ఉల్లిపాయ తీసుకున్నాను దీన్ని సన్నగా కట్ చేసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము స్లైస్ స్లైస్ లాగా కట్ చేసుకొని ఇలా అడ్డంగా కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇందులో ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది చిన్నవి ఒక 6 పచ్చిమిర్చి వేస్తున్నాను ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు నేను 5 ఇడ్లీలకు సరిపడా కొలతలు వేస్తున్నాను మీరు ఎక్కువగా ఇడ్లీలు తీసుకునే పాటైతే దానికి సరిపడా కొలతలు వేసుకోండి ఇప్పుడు వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఒక గరిట ఆయిల్ వేస్తున్నాను ఎక్కువ ఆయిల్ వేసుకోవద్దు ఆయిల్ ఆయిల్గా ఉంటుంది ఇప్పుడు ఆయిల్ వేడైంది ఇందులో శనగపప్పు వేస్తున్నాను శనగపప్పు ఎక్కువ వేసుకుంది టేస్ట్ బాగుంటుంది ఫస్ట్ శనగపప్పు వేసుకుంది అది కొంచెం ఎర్రగా అయిన తర్వాత వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకోండి ఇవి కొంచెం బ్రౌన్గా అయ్యే వరకు వేయించుకోండి సిమ్లో పెట్టుకుని వేయించుకోండి లేదంటే మారిపోతాయి ఇది మంచి ఇన్స్టెంట్ స్నాక్ ఐటమ్ ఇంట్లో ఏం లేనప్పుడు పిల్లలకి అలాగా వెంటనే ఇది చేసి పెట్టచ్చు ఇడ్లీ పిండి ఉంటే ఇడ్లీ చేసేసి ఉదయం మిగిలిపోయిన ఇడ్లీలు ఉన్నా కూడా పిల్లలు సాయంత్రం ఇష్టంగా తినకపోతే ఇలా ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చితో వేసుకోవచ్చు తొందరగా ఇలా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నాను హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నాను ఇలా పచ్చివాసన పోయే వరకు పచ్చిమిర్చి పేస్ట్ ఫ్రై చేసుకోండి కొంచెం ఇప్పుడు మనం స్మాష్ చేసుకున్న ఇడ్లీలు వేసేసుకుంటున్నాను ఇలా నీట్గా కలుపుకోండి కారం అంతా దీనికి పట్టేలాగా ఇలా స్మాష్ అవ్వకుండా ఇలా నీట్గా అనుకోండి స్మాష్ అయిపోతుంది ఇడ్లీ హాఫ్ నిమ్మకాయ పిండుతున్నాను ఎందుకంటే ఇడ్లీలు కొంచెమే కాబట్టి నిమ్మకాయ పిండుకుంటే టేస్ట్ బాగా ఉంటుంది పుల్ల పుల్లగా నిమ్మకాయ కొంచెం చల్లగా అయిన తర్వాత పిండుకోండి లేకపోతే చేదు వచ్చేస్తుంది మీ పిల్లలు కొత్తిమీర తినే పాటు అయితే పచ్చిమిర్చితో పాటు కొత్తిమీర కూడా మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోండి లేదంటే సన్నగా కట్ చేసుకొని చల్లుకోండి చాలా బాగుంటుంది